చాలా కార్యక్రమాలు అధ్యక్షయ్యి శాసనసభలో. మరి ఇన్ని కార్యక్రమాలు బహుశా ఏ శాసనసభలో కూడా జరిగినటువంటి ఈరోజు ప్రజలకు అందుబాటులో వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు అధ్యక్ష ఏదో ఇక్కడ నుంచి సస్పెండ్ కావాలి ఏదో పబ్లిసిటీ జరగాలి అనేటువంటిది మాట్లాడినంతసేపు మాట్లాడాను మీరు పదిసార్లు అంటే పదిసార్లు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు బట్ వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏ ఒక్కటి కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈరోజు ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో అదేవిధంగా పేదరికంలో ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారో దాంతోపాటు ఎస్టీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి బీసీలు కానివ్వండి అధ్యక్ష ఈరోజు నేను గతంలో అనేక సందర్భాలు ఇక్కడనే చెప్పిన అధ్యక్ష భారతదేశ చరిత్రలో మరి బీసీలకు అంటే 1947లో స్వాతంత్రం వస్తే వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను గతంలో కూడా చెప్పిన అధ్యక్ష ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వాళ్ళు ఏంటంటే అందరినీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు భారతదేశానికి ఒక ఆదర్శంగా ఏదన్నా పండుగలు చేయాలంటే కూడా ప్రభుత్వమే ముందుకొచ్చి అన్ని వర్గాల ప్రజలయ్య అధ్యక్ష ఈరోజు మాంకాళి బోనాలు కానివ్వండి బతుకమ్మ కానివ్వండి రంజాన్ కానివ్వండి క్రిస్మస్ కానివ్వండి ఒక ప్రభుత్వమే పండుగలు చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఇక్కడ లేదు అధ్యక్ష కానీ ఈరోజు వాళ్ళు ఒక ప్లాన్గా వచ్చి ఏదో దీని ద్వారా లబ్ధి పొందాలనేటువంటిది మతపరమైన మతాల అని అడ్డు పెట్టుకొని ఈ దేశంలో పరిపాలన చేస్తున్నారు ఎవరు అనేది చిన్న పిల్లగాన్ని అడిగితే చెప్తారు అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనగారిన పేద బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు వీళ్ళందరికీ న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు చాలా కార్యక్రమాలు తీసుకున్నారు అధ్యక్ష ఈరోజు మార్కెటింగ్ శాఖలో కూడా బీసీ రిజర్వేషన్ పెట్టడం జరిగింది అధ్యక్ష ఆయన కార్పొరేషన్ ఎలక్షన్లు సంబోధిస్తుండే అధ్యక్ష కార్పొరేషన్లు ఈ ప్రభుత్వం వచ్చినాక పెట్టిన రిజర్వేషన్లతో జరగలేదు అధ్యక్ష ఈరోజు ఇన్ని ప్రగల్భాలు పలికేటువంటి వీళ్ళు 150 మున్సిపల్ డివిజన్లో ఒక్క సీటు కూడా వాళ్ళ నియోజకవర్గంలో గెలవలేదు అధ్యక్ష రేపు భవిష్యత్తులో కూడా ఈ శాసనసభ కూడా వచ్చేటువంటి ఆస్కారం కూడా వాళ్ళకి లేదు అధ్యక్ష ఏదో అందరినీ రెచ్చగొట్టాలి ఏదో దీని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేయడం ఇంతకంటే దుర్మార్గమైనటువంటిది ఏది లేదు అధ్యక్ష వాళ్ళు దీని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం జరిగితే ఈ శాసనసభ కూడా ఇంకొకసారి రాకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను మీ